కాదు. ట్రిపుల్ వన్ డివిజన్ ఎల్ఐజీలో ప్రజల సమస్య పైన మరి స్పందించి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గత 10 సంవత్సరాల నుండి కూడా చెప్తానే ఉన్నారు, ఈసారి ఎలక్షన్లలో గెలిస్తే బస్సులు వస్తాయి, ఆసారి ఎలక్షన్లలో గెలిస్తే వస్తాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇట్లా 10 సంవత్సరాల నుండి కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, దాటేయడం, ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి గెలవడం జరుగుతుంది. మరి ఇంతకు ముందు కూడా మేము ఈ యొక్క బస్సుల దాని మీద ఫైట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బస్ డిపో దగ్గర మెమరాండం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ యొక్క బస్సు ఆర్టీసీ యాజమాన్యం మరి అప్పుడు స్పందించి బస్సులు కూడా వేయడం జరిగింది. కొన్ని రోజులు వేసి మళ్ళీ యథారాజా తదా ప్రజ అంటూ మళ్ళీ బంద్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక ఎల్ఐజీఏ గారు, ఎల్ఐజీ మ్యాథ్స్ సొసైటీ, అదేవిధంగా బీడీఎల్ కాలనీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 కాలనీలలో సుమారుగా 100,000 మంది పైగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈరోజు ఇండ్లు కట్టుకొని హౌస్ ట్యాక్స్ కట్టుకుంటూ నల్ల బిల్లు కట్టుకుంటూ ఇక్కడ ఉండడం వల్ల వాళ్లకు ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవడం వల్ల ఇన్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీలకు వెళ్ళాలన్నా జాబులు చేసుకునే వాళ్ళు ఇన్ టైంలో జాబుకి వెళ్ళాలన్నా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి మరి మన దగ్గరికి ఈ యొక్క సమస్యను తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైనా కొద్ది స్థలం ఉండి డబ్బులుండి ఇండ్లు కట్టుకొని రెంట్కి ఇస్తే మరి ఆ రెంట్ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే పిల్లలు పోయి ఇక్కడ నుంచి పోయి యుఎస్లో అక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ సీనియర్ సిటిజన్స్గా ఉన్నటువంటి పెద్దలకి ఒక ఇల్లు కట్టిస్తే అందులో కొంత భాగం రెంట్కి ఇచ్చుకుంటే ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవనోపాధి గడుపుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులకు ఆధారంగా ఉంటారని చెప్పి ఈరోజు ఇక్కడ కట్టుకున్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల, కేవలం ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు రెంట్కు ఉండాలన్నా స్థానికంగా ఉన్న ఇళ్లలో ఉండాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ వచ్చే 40 సంవత్సరాల జీతాలలో శాలరీస్లలో మరి వాళ్ళు ఇంటి బిల్లు కట్టుకొని కాలేజీ ఫీజులు కట్టుకొని ఈ యొక్క ఇంటి రెంట్ కట్టుకొని మళ్ళా ట్రాన్స్పోర్ట్ కూడా లేకపోవడం వల్ల ఒక ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకుంటే ఆటోలు మాట్లాడుకుంటే వాళ్ళకు ఎక్కువగా భారం పడుతుంది. కాబట్టి ఇక్కడ అద్దెకు ఉండడానికి రెంట్కు ఉండడానికి కూడా ఇష్టపడతలేరు అనేది మరి ఎందుకు గమనించట్లేరు? ఇంతమంది ఉన్నటువంటి జనాభాను ఎందుకు దృష్టిలో పెట్టుకోవట్లేదు? ఈ ఆర్టీసీ వైఖరి ఉండి వైఖరి ఏంది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజులలో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ స్పందించి మీరు ఎవరితో ఫైట్ చేస్తారో ఫైట్ చేసి ఇక్కడ ఆర్టీసీ బస్సులను నడపడానికి మీరు తక్షణమే మరి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. లేనిచో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా భారీ ఎత్తునగా ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తప్పకుండా ఈ యొక్క పరిష్కారాన్ని వెంటనే పరిష్కరించాల, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ భారతీనగర్ 111 డివిజన్ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం.